హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆఫ్ యూ ఫైన్. ఫ్రెండ్స్, ఈరోజు టాలీలో మన టాపిక్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ ఎక్సెల్ ఇంపోర్ట్. ఇది చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్కి, యూజర్స్కు, ఇండివిజువల్ కస్టమర్స్కు ఒక సాఫ్ట్వేర్లో నుంచి ఇంకొక సాఫ్ట్వేర్లోకి ఎక్సెల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకు యూజ్ అవుతుందన్నమాట. సో ఈ టూల్ వచ్చేసి యూజర్ ఫ్రెండ్లీ ఎక్సెల్ ఇంపోర్ట్ యూటిలిటీ ఇన్ టాలీ వర్షన్ 4 అనేసి ఈ టూల్ యొక్క పేరు. సో వేరే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లో నుంచి ఎక్సెల్కు ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ ఎక్సెల్ షీట్లో ఉండే డేటాను మొత్తం టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవడం ఎలా అనేది ఈ టూల్ గురించి డెవలప్ చేశామన్నమాట. ఈ వీడియో కొద్దిగా లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యూటిలిటీ టూల్ గురించి చెప్పాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఆ ఆప్షన్స్ అన్ని మీకు ఒక్కొక్కటిగా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎక్సెల్ షీట్ ఈ విధంగా ఉంటాయి. పర్చేస్ ఎక్సెల్ షీటు, సేల్ ఎక్సెల్ షీట్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ పర్చేస్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి చూసుకుంటాం మనము. సో పర్చేస్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓచర్ టైప్, ఓచర్ డేట్, ఓచర్ నెంబర్, సప్లైయర్ డేట్, సప్లైయర్ నేమ్, నెంబరు, సప్లైయర్ నేము, పర్చేస్ లెడ్జర్, జిఎస్టిఎన్ నెంబర్, స్టేట్, పార్టీ నేము అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది పార్లీ, బ్రిటానియా, మార్గ్, పీచ్ ట్రీ, డాబర్ సాఫ్ట్వేర్లో ఉండే పర్చేస్ సేల్స్ ఎక్సెల్ షీట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అదే ఎక్సెల్ షీటు మనము యాజ్ ఇట్ ఈస్గా టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టూల్ దాని గురించి డెవలప్ చేసింది. సో ఈ విధంగా పర్చేస్ ఉంటాయి. ఇది కాన్ఫిగరేషన్, ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క విధంగా డిజైన్ చేసి ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ సప్లయర్ నెంబర్ ఫస్ట్ రోల్లో రావచ్చు, జిఎస్టి నెంబరు ఫోర్త్ రోల్లో రావచ్చు అన్నమాట. సో మనం వచ్చేసి టాలీలో ఏం చేసినామంటే కస్టమైజేషన్ చేసినాము. కస్టమైజేషన్లో మీకు 5 పాయింట్స్ దొరుకుతాయి. ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్, టెంప్లెట్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నమాట. సెకండ్ వచ్చేసి ఇంపోర్టు, పర్చేస్ టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. థర్డ్ వచ్చేసి సేల్ టెంప్లెట్, దాని యొక్క ప్రివ్యూస్, ఎక్సెల్ బేస్ వైజ్ ప్రివ్యూ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఓచర్ వైజ్ ప్రివ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది దీంట్లో చూసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చేస్తాం మనము. ఫస్ట్ సెట్టింగ్స్లో పోయిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి పర్చేస్ కాలమ్ సెట్టింగ్స్, పర్చేస్ లెడ్జర్ సెట్టింగ్స్ అన్నమాట. సెకండ్ వచ్చేసి సేల్స్ కాలమ్ సెట్టింగ్స్, సేల్స్ లెడ్జర్ సెట్టింగ్స్ అన్నమాట. సో ప్రతి ఒక్క ఎక్సెల్ షీట్లో డిఫరెంట్ డిఫరెంట్గా మనకు రోస్ ఉంటాయి, ఎక్కడంటే అట్లా ఉంటాయి. కాబట్టి మనము యూజర్ డిఫైన్డ్ ఫీల్డ్స్ అనేది ప్రోగ్రామింగ్లో డెవలప్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోయి నేను లెక్చర్లో క్రియేషన్లో ఏమి ఎటువంటి లెక్చర్స్ లేవు నేను చూపించేసాను. జస్ట్ నేను పర్చేస్ లెక్చర్స్ అండ్ సేల్స్ లెక్చర్స్, సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి అండ్ రౌండ్ ఆఫ్ లెక్చర్ క్రియేట్ చేశాను అన్నమాట. ఈ టూల్ యొక్క స్పెసిఫికేషన్ ఏమిటంటే ఆటోమేటిక్లీగా లెక్చర్స్ ఆటోమేటిక్లీ క్రియేట్ అవుతుంది, స్టాక్ ఐటమ్స్ ఆటోమేటిక్లీగా క్రియేట్ అవుతుంది, స్టాక్ గ్రూప్, అదేవిధంగా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్, అవన్నీ ఆటోమేటిక్లీగా క్రియేట్ అవుతాయి అన్నమాట మనకు. సో సెట్టింగ్స్లోకి పోయిన తర్వాత పర్చేస్ ఫస్ట్ పర్చేస్ చేస్తాము. పర్చేస్ కాలం సెట్టింగ్స్లోకి పోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నేను మీకోసం టైం వేస్ట్ చేయకూడదు అనేసి ప్రీడిఫైన్గా డిఫైన్ చేసి పెట్టినాను అనమాట. సో దీని గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను. పర్చేస్ గురించి కాన్ఫిగరేషన్స్ చెప్తాను. సేమ్ టు సేమ్ సేల్ కాన్ఫిగరేషన్ కూడా సేమ్గానే ఉంటుంది. సో ఫస్ట్ పర్చేస్ కాన్ఫిగరేషన్ వచ్చిన తర్వాత రో నెంబర్ 1 ఓచర్ టైప్ ఉంది. ఓచర్ టైప్ పర్చేసే కాబట్టి మనము ఓచర్ టైప్ని వదిలేస్తాము. ఓచర్ డేట్, టాలీలో వచ్చేసి ఇక్కడ డేట్ అనే కాలంలో డేట్, ఓచర్ డేట్ ఏ కాలంలో ఉంది మనకు, ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఫస్ట్ సెకండ్ కాలంలో ఉంది. సో ఇక్కడ సెకండ్ అనేసి ఇచ్చేస్తాము. ఇచ్చి ఎంటర్ ఇచ్చిన తర్వాత రెఫరెన్స్ నెంబర్, రెఫరెన్స్ నెంబర్ అన్నా ఓచర్ నెంబర్ అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ థర్డ్ అనేసి ఇస్తాము. అదేవిధంగా ఓచర్ నెంబర్ ఇంకా థర్డే వస్తుంది అన్నమాట. రెఫరెన్స్ నెంబర్ అన్నా ఓచర్ నెంబర్ అన్నా ఒకటే కాబట్టి థర్డ్ అనేసి ఇచ్చినాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టీ నేమ్. ఇక్కడ చూడండి పార్టీ నేమ్ ఉంది. ఎక్సెల్ షీట్లో ఎన్నో కాలంలో పార్టీ నేమ్ ఉంది. 1, 2, 3, 4, 5, 6 కాలంలో పార్టీ నేమ్ ఉంది. సప్లయర్ నేమ్ అనేది పార్టీ నేమ్, 6th కాలంలో ఉంది కాబట్టి 6th కాలంలో ఇచ్చినాను. పార్టీ నేమ్ అన్నా బయర్ నేమ్ అన్నా ఒకటే కాబట్టి 6th కాలంలోనే ఇచ్చినామన్నమాట. పర్చేస్ లెక్చర్ అవసరం లేదు, నేను స్టెప్ తర్వాత స్టెప్లో దీని గురించి చెప్తాను. నాట్ అప్లికబుల్ తీసుకోండి. ఐటమ్, ఐటమ్ ఏ రోల్లో ఉంది, మనకు 10th రోల్లో ఉంది కాబట్టి 10th అనేసి ఇక్కడ ఇచ్చేసినాము. అదేవిధంగా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏ కాలంలో ఉంది అన్నమాట, 5th కాలంలో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉంది కాబట్టి 5th కాలం అనేసి ఇక్కడ ఇచ్చినాను. గోడౌన్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే నాట్ అప్లికబుల్ ఇచ్చేయచ్చు. క్వాంటిటీ,
క్వాంటిటీ ఏ కాలంలో ఉంది? 16th కాలంలో మనకు క్వాంటిటీ ఉంది. సో ఇక్కడ 16 కాలంలో క్వాంటిటీ ఉంది. 16 కాలంలో క్వాంటిటీ ఇచ్చినాను. రేట్ రేట్ వచ్చేసి 17 ఉంది కాబట్టి ఇక్కడ 17 డిఫైన్ చేసినాను. డిస్కౌంట్ అనేది మీకు ఎక్సెల్ షీట్లో ఉంటే తీసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వచ్చు. ఐటమ్ వాల్యూ, ఐటమ్ వాల్యూ ఏ కాలంలో ఉంది మనకు? 18 కాలంలో ఉంది. సో నేను ఐటమ్ వాల్యూ 18 కాలంలో డిఫైన్ చేశాను అనమాట. జిఎస్టీ రేట్, జిఎస్టీ రేట్ అనేది 19 కాలంలో ఉంది కాబట్టి నేను 19 కాలం అనేది డిఫైన్ చేశాను. సిజిఎస్టీ అమౌంట్, సిజిఎస్టీ అమౌంట్ 21లో ఉంది, సో 21 ఇచ్చాను. ఎస్జిఎస్టీ అమౌంట్ 22లో ఉంది, సో 22 ఇచ్చాను. ఐజిఎస్టీ అమౌంట్ వచ్చేసి 20లో ఉంది, సో నేను ఇక్కడ 20 డిఫైన్ చేశాను. నారేషన్, నారేషన్ మనకు వచ్చేసి లాస్ట్ కాలంలో ఉంది కాబట్టి 25th, సో నేను ఇక్కడ 25th డిఫైన్ చేశాను అనమాట. పార్టీ జిఎస్టీ నెంబర్, పార్టీ జిఎస్టీఎన్ నెంబర్ 8th కాలంలో ఉంది కాబట్టి నేను ఇక్కడ 8th కాలంలో డిఫైన్ చేసినాను. ఫ్రెండ్స్ ఇక్కడ డిఫైన్ చేసేది ఖచ్చితంగా ఏ రోల్లో ఉండే వాల్యూ అదే రోల్లో మనం ఇక్కడ డిఫైన్ చేయాలన్నమాట. రో నెంబర్ మారితే వాల్యూ మారిపోతుంది, మీకు మిస్టేక్గా తప్పుగా ఇన్పుట్ అవుతుంది అన్నమాట. క్యాల్కులేషన్స్ అన్ని మిస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో పార్టీ స్టేట్ నేమ్, పార్టీ స్టేట్ నేమ్ వచ్చేసి మనకు ఎక్కడుంది? పార్టీ స్టేట్ నేమ్ 9th కాలంలో ఉంది కాబట్టి పార్టీ స్టేట్ నేమ్ 9th కాలంలో తీసుకోండి. ఐటమ్ డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే తీసుకోండి, లేదంటే నాట్ అప్లికేబుల్గా ఇచ్చేయండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇది సేవ్ అవుతుంది. సెకండ్, పర్చేస్ లెడ్జర్ సెట్టింగ్స్. పర్చేస్ లెడ్జర్ సెట్టింగ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనమాట ఆడిటర్లు, అకౌంటెంట్లు. వాళ్ళకు పర్చేస్ 28 సపరేట్, 18 సపరేట్, 12 సపరేట్, అంతా సపరేట్ సపరేట్గా ట్యాక్స్ బైఫర్గేట్ కావాలంటే ఈ విధంగా లెడ్జర్స్ క్రియేట్ చేసుకొని మనము ప్రీడిఫైన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా సేల్ గుగురుగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ సేల్ గుగురుగా ఇదే విధంగా సేల్స్ 28, 18, 12, 5, 3 అని చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను పర్చేస్లో డిఫైన్ చేసినాను. ఇది డిఫైన్ చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎస్కేప్ ఇంపోర్ట్ పర్చేస్ వియా ఎక్సెల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడది కాన్ఫిగరేషన్ ఇక్కడ జస్ట్ ఇది కాపీ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఎక్సెల్ షీట్లో డిఫైన్ చేస్తాం. పేస్ట్ చేసి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎక్సెల్ షీట్స్ ఆ ఫోల్డర్లో ఏ ఎక్సెల్ షీట్స్ ఉన్నాయో రెండు చూపించేస్తారు అనమాట. పర్చేస్ ఉంది, సేల్ ఉంది, ఇంకొక ఎక్సెల్ షీట్ ఏదైనా ఉన్నా కానీ చూపిస్తుంది అనమాట. సో మనం పర్చేస్ ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి పర్చేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎంటర్ ఇచ్చిన తర్వాత షీట్ నేమ్ వస్తుంది. ఆటోమేటిక్లీగా మనకు షీట్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంటే సో మనకు ఏ షీట్లో డేటా ఫిల్ అయ్యి ఉంటుందో అదే షీట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ఇచ్చిన తర్వాత పర్చేస్ వౌచర్ సిజిఎస్టీ డిఫైన్ చేయాలా, ఎస్జిఎస్టీ డిఫైన్ చేయాలా, ఐజిఎస్టీ, అదేవిధంగా రౌండ్ ఆఫ్ లెడ్జర్ కు రౌండ్ ఆఫ్ లెడ్జర్ డిఫైన్ చేసుకుందాం. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఎంటర్ ఇక్కడంతా ఆల్ డీటెయిల్ లోడెడ్ అనేసి మెసేజ్ చూపించింది. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అన్ని లోడ్ అయిపోయి మనకు ఎక్సెల్ వైజ్ గా ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. సో ఇది ఎక్సెల్లో చూపిస్తాను, చూడండి నేను మీకు ఎక్సెల్ ప్రివ్యూ ప్లస్ వోచర్ ప్రివ్యూ రెండు మనకు చూపిస్తుంది అనమాట. ఇది ఎక్సెల్ ప్రివ్యూలు వచ్చేసి ఇక్కడ చూడండి ఐటమ్, ఇది వచ్చేసి ఒక వోచరు. సో ఇక్కడ ఇక్కడ చూడండి 130 ఎస్ఆర్ 132 ఎస్ఆర్ 132 11-21 11-21. సో ఇది ఎక్సెల్ బేస్ గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎక్సెల్ షీట్ లో 4 ఉంటే ఇక్కడ కూడా 4 చూపిస్తుంది. ఇదే మనం ఓచర్ బేస్ గా చూసుకోవాలంటే, ఓచర్ బేస్ చూసుకోవాలంటే ఇక్కడ చూడండి వాల్యూ వచ్చింది. ఈ టోటల్ వచ్చేసి 3 ఎంట్రీస్ ఉన్నాయి, అంటే 3 ఓచర్లు ఉన్నాయి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ఓచర్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంపోర్ట్ ఎక్సెల్ షీట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడికి వస్తాం అనమాట. కంట్రోల్ స్పేస్ బార్ ఇస్తే ఎంత సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి పర్చేస్ సేల్స్ అనేసి ఉంటుంది. జనరేట్ పర్చేస్ అని చేస్తే పర్చేస్ ఎంట్రీస్ జనరేట్ అయిపోతాయి అన్నమాట. సో జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ ఆటోమేటిక్గా లెడ్జర్ కూడా క్రియేట్ అవుతుంది, అదే విధంగా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ అయిపోతాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అన్ని ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. చూడండి లెడ్జర్ క్రియేట్ అయిపోయింది, జిఎస్టీ నెంబర్ క్రియేట్ అయిపోయింది, రెగ్యులర్ క్రియేట్ అయిపోయింది. అదేవిధంగా ఐటమ్లోకి వస్తే ఐటమ్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ట్యాక్సేషన్ మొత్తం ఆల్ ఏ టు జెడ్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో డిస్ప్లే టేబుల్లో చూస్తే మనము
entries, three entries, post IP ఉంటాయి. ఎంట్రీ ఓపెన్ చేసి చూసినా మనము సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనము డిస్ప్లే అకౌంట్స్ సేల్స్ సారీ పర్చేస్ రిజిస్టర్లో పోయి చూస్తే పర్చేస్ రిజిస్టర్లో యాజ్ ఇట్ ఈస్ వాల్యూ వచ్చేసిందండి. సో టోటల్ వాల్యూ 124,602. అదేవిధంగా మనం ఎక్సెల్ షీట్లో చూసుకున్నట్టయితే వాల్యూ 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 టోటల్ వాల్యూ అమౌంట్ వాల్యూ వచ్చేసి 124,602. 42 పైసా అనేది మనకు రౌండ్ ఆఫ్ లో వచ్చేస్తుంది అనమాట. ఎక్కడైనా లోపల ఓచర్ ఎంట్రీలో 42 పైసా, 6 పైసా, 2 పైసా, 3 పైసా అది రౌండ్ ఆఫ్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇదేవిధంగా జిఎస్టీఆర్ రిపోర్ట్లో మనకు ఎఫెక్ట్ కావాలి కదా, జిఎస్టీఆర్లో పోయి చూసినా కానీ మనకు ఎఫెక్ట్ ఉండాలి. దీని ఎఫెక్ట్ జిఎస్టీఆర్ 1లో సారీ 2లో ఎఫెక్ట్ ఉంటుంది. జిఎస్టీఆర్ 2లో 3 ఎంట్రీస్ ఉన్నాయి, పర్చేస్ ఎంట్రీస్ 3, దాని యొక్క వాల్యూ అసెసిబుల్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా సేమ్ టు సేమ్ సేల్ గుడుక, సేల్ గుడుక సిట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కాన్ఫిగరేషన్లో సేల్ వచ్చే టైప్ ఏవేవి ఉన్నాయో అవి కాన్ఫిగర్ చేసుకోవాలా. నేను మీకు ఈ విధంగా ఇక్కడ సేల్ వచ్చే టైప్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎనీ ఎక్సెల్ షీట్, ఎనీ ఎక్సెల్ టెంప్లెట్ ఉన్నా కూడా మనం ఫస్ట్ డిఫైన్ చేసుకునేది ఉంటుంది. డిఫైన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది అన్నమాట. ఏంటి సో వచ్చిన నెంబర్ కాలంలో 1లో డేట్ ఉంది, 2లో వచ్చేసి వచ్చిన నెంబర్ ఉంది. ఈ విధంగా నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను అన్నమాట. డిఫైన్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ సేల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుండి నేను జస్ట్ కాలం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత సేల్స్ వచ్చే టైప్ తీసుకోవాలా మనము ఎక్సెల్ ఫైల్లో. ఎక్సెల్ ఫైల్ వచ్చేసి సేల్స్ తీసుకోవాలా. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫైల్ ఏ షీట్లో మన డేటా ఉంటుందో ఆ షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ఎంటర్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ కామన్గా సెలెక్ట్ చేసుకోవాలా, రౌండ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవాలా. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ డీటెయిల్ అన్నీ ఫిల్ అయిపోతుంది. డీటెయిల్ అన్ని ఫిల్ అయ్యి మనకు ఇట్లా ప్రివ్యూ వస్తుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనేసి ఇచ్చుకున్న కంట్రోల్ స్పేస్ బార్ ఇచ్చిన సెలెక్ట్ ఆల్ అయిపోతాయి. ఇంపోర్ట్ చేసేటప్పుడు పర్చేస్ చేస్తున్నామా సేల్ చేస్తున్నామా అనేది ఒకసారి చూసుకుని చేయండి. ఇప్పుడు నేనైతే సేల్ చేస్తున్నాను కాబట్టి సేల్ క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు జనరేట్ వోచర్, ఎస్ వోచర్స్ జనరేట్ అయిపోతాయి, క్రియేటెడ్ సేల్స్ వోచర్స్. డిస్ప్లే అకౌంట్ సేల్స్ రిజిస్టర్లో పోయి చూస్తే మనకు ఇక్కడ వోచర్లు సేవ్ అయిపోయింటాయి, సేల్స్ వోచర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం కాన్ఫిగరేషన్ ఏదైతే చేసినామో అదేవిధంగా వచ్చేసింది అనమాట. సో టోటల్ సేల్స్ 52,514. ఎక్సెల్ షీట్లో వచ్చేసి సేల్స్ సేల్స్ ఎక్సెల్ షీట్లో వచ్చిన తర్వాత టోటల్ వాల్యుయేషన్ అనేది మనం టెన్ పైసా వచ్చింది. ఇక్కడ 52,514 పైసెస్ రౌండ్ ఆఫ్ చేసుకుంటుంది. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను రౌండ్ ఆఫ్ పైసెస్ 42 పైసా, అది సిస్టమ్ పైన డిఫరెంట్, ఆటోమేటిక్ రౌండ్ ఆఫ్ ఇచ్చినాం కాబట్టి ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ చేసుకుంటాను. ఇది జిఎస్టీఆర్ 1లో కూడా ఎఫెక్ట్ కావాలి కాబట్టి మనము జిఎస్టీ రిపోర్ట్స్లో ఆటోమేటిక్గా 6 వోచర్ ఎంట్రీస్ పోస్ట్ అయిపోయింది అనమాట. సారీ 8 వోచర్ ఎంట్రీస్ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.